మిథున రాశి వారికి ఈ వారం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొంటారు. శత్రువర్గాన్ని దెబ్బకొట్టడంలో విజయం సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన సంబంధాలు కలుస్తాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ మీకు చేతనైన సహాయాన్ని చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడాను అభివృద్ధి బాగుంటుంది. అసలు అనారోగ్యం గురించి పట్టించుకోవడం మానేయటం చాలా మంచిదని చెప్పిన కొత్త నిన్న ఆయనకు వస్తారు. అదేవిధంగా పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పురోగతిలో ఉంటాయి. రాజకీయ సంబంధాల విషయాల్లో అన్నీ కూడాను మీకు అనుకూలించే విధంగా ఉన్నాయి. ప్రజల్లో పరపతి ఉన్నటువంటి పార్టీలో చేరాలని చెప్పిన ఆలోచన చేస్తారు. ఆ కోణంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ ఒక నైరాశ్యమైనటువంటి భావంతో, ఒత్తిడితోటి ఏ పని చేయకూడదని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. నాకు ఇష్టమైతే నేను పని చేస్తాను, లేకపోతే చేయను. అనవసరమైన వ్యక్తుల సలహాలు నాకు అక్కర్లేదు. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకున్నారు, నా ఆలోచన నాకుంది. ఇలా చాలామంది దూరంగా పెడతారు, అది చాలా మంచి పద్ధతి. ఇందువల్ల మీ వ్యక్తిగతమైన రహస్యాలు ఎక్కడికి పోవు, దూరాపారం పోవు. ఏమండి, అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి ఆకస్మిక అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ వారం వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు కొన్ని మార్పులు చేస్తారు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిక గుగ్గిలంతో, దైవికంతో ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.